మంచి పనికి దర్శకతీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎల్లప్పుడూ ముందుంటారండి. పోలీసులు చేపట్టిన పలు అవగాహన కార్యక్రమాల్లో కూడా తనవంతు సహాయం చేశారు. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని ఆనందంగా స్వీకరించారు ఎస్ఎస్ రాజమౌళి. ఈ నెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని ఇగ్నైటింగ్ మైండ్స్ వర్క్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా హరితహారం ఓఎస్టీ ప్రియాంక వర్గీస్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కవిత తన ఇంటి ముందు 3 మొక్కల్ని నాటారు. ఆ తర్వాత ఆమె రాజమౌళి గారితో పాటు మరో 3 ఈ ఛాలెంజ్ విసిరారు. కవిత విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన రాజమౌళి గారు తన ఫామ్ హౌస్ లో మర్రి చెట్టు, గుల్మోహర్ చెట్టు, నిమ్మ చెట్టులను ఈ రోజు నాటారు. అనంతపురం పుల్లల గోపీచంద్, మంత్రి కేటీఆర్, యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ, నాగశ్విన్లు హరితహారంలో గ్రీన్ ఛాలెంజ్ ని విసిరుతూ తాను మొక్క నాటుతున్న ఫోటోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పర్యావరణ పరిరక్షణలో సెలబ్రిటీలు భాగంగా కావటం మంచి పరిమాణం. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు కూడా మొక్కలు నాటేందుకు ఉత్సాహం కనబరుస్తారని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.